కథ చెప్పుకుందామా చందమామ కథలు అరువు సొమ్ము కమల తండ్రి పేదవాడు భార్య పోయాక తనే తల్లి తండ్రి అయి ఆమెను పెంచాడు దేవుడు ఆస్తి అంతస్తులైతే ఇవ్వలేదు కానీ అపురూపమైన అందాన్ని మాత్రం కమలకు ఇచ్చాడు అద్దం ఒకటే అందరికీ అందాన్ని చూపుతుంది కానీ అందరూ కమల అందాన్ని పొగిడేవారే తనొక అందగద్దనన్న విషయం ఆమె గ్రహించింది యుక్త వయసు వచ్చాక తన అందానికి తగినట్లు ఏ జమీందారు కొడుకో తన కోసం వస్తాడని తనను ఐశ్వర్యంలో ఓలలాడిస్తాడని ఆమె కలలు కనసాగింది కమలను పెళ్లి చేసుకుంటానని చాలామంది వచ్చారు అలా వచ్చిన వాళ్లందరూ మధ్యతరగతి కుటుంబాలలోని వాళ్లే వాళ్ళు అతిగా కట్నకానుకలకు ఆశపడటం వలన అవి ఇచ్చుకునే స్థితిలో కమల తండ్రి లేకపోవడం వలన ఆ సంబంధాలేమీ కుదరలేదు ఈ పరిస్థితుల్లో పట్నంలో పనిచేస్తున్న శివస్వామికి కమల ఎంతో నచ్చింది అతడికి తల్లి తండ్రి లేరు కట్నం లేకుండా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు బంధువులందరూ కమల అదృష్టాన్ని ఎంతో పొగిడారు కమల మాత్రము దిగులు పడిపోయింది తన వివాహంతో తన దశ తిరుగుతుందని తన అందం తనను అందలం ఎక్కిస్తుందని ఆమె కన్న కలలు కలలుగానే ఉండిపోయాయి కమల పట్నానికి శివస్వామితో కాపురానికి వెళ్ళింది శివస్వామికి ఉండడానికి సొంత ఇల్లు ఉంది తిండికి లోటు లేదు అతడికి కమల అంటే ఎంతో ప్రేమ కానీ కమల మనస్సులో మాత్రం ఏదో వెలితి ఉండిపోయింది తనకు పట్టుచీరలు నగలు లేకపోవడము ఆమెకు ఒక పెద్ద లోటుగా కనిపించింది ఒకసారి శివస్వామి దూరపు బంధువు అతన్ని పెళ్లికి పిలవడానికి గ్రామం నుంచి పట్టణానికి వచ్చాడు లోగడ అతడు శివస్వామికి కష్టాలలో ఉన్నప్పుడు చాలా సహాయం చేశాడు శివస్వామి కమలతో పెళ్లికి వెళదామనుకున్నాడు సంతోషంగా కానీ కమల ఏమాత్రమూ ఉత్సాహం చూపలేదు నన్ను ఏ ముఖం పెట్టుకొని బయలుదేరమంటారు నా బోసిమెడను చూసి పెళ్లిలో నలుగురు నవ్వరా కట్టుకోవడానికి నాకు ఒక మంచి చీరైనా లేదు నేను రాను మీరు కావలిస్తే వెళ్ళండి అన్నది కమల చిరుకోపంగా శివస్వామి మారు మాట్లాడకుండా హుటాహుటీగా వెళ్ళి తన యజమాని దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు ఉన్నంతలో ఒక పట్టు చీర కొన్నాడు పెద్ద జరి అంచుతో మందారం రంగులో అది చూడముచ్చటగా ఉంది దారిలో గుప్పెడు మల్లె పువ్వులు కొని ఇల్లు చేరుకున్నాడు అతడు కొత్త చీర మల్లెపువ్వులను భార్యకిస్తూ కమల ఏ నగలు ఇవ్వలేని అందం నీది అయినా శుభకార్యానికి ఏ అలంకరణ లేకుండా వెళ్తే బాగుండదు ఒక పని చేద్దాం పక్కింటి కాంతం గారి మెడ నిండా నగలే పెళ్లికి వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వస్తాం కదా తన నగ ఒకటి అరువిస్తుందేమో ఆమెను అడిగి చూడు అన్నాడు కమలంగానే కాంతాన్ని అడిగింది కాంతం బీరువాలోని నగల పెట్టి తెచ్చి ఆమె ముందు పెట్టింది అందులోని చంద్రహారం కమలకెంతో నచ్చింది రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆమె చంద్రహారం తీసుకున్నది శివస్వామి కమల ఎద్దుల బండి మీద మూడు గంటలు ప్రయాణం చేశాక పెళ్లివారిళ్ళు చేరుకున్నారు పెళ్లి మర్నాడు పొద్దున పది గంటలకు మర్నాడు చీకటినే స్నానం అయ్యాక కమల కొత్త చీర కట్టుకున్నది మెడలో అరువు తెచ్చిన చంద్రహారం వేసుకున్నది తలలో మల్లెలు తురుముకున్నది అసలే అందగత్తె ఆ కొద్దిపాటి అలంకరణతో సానపట్టిన వజ్రంలాగా తయారైంది పెళ్లికి వచ్చిన వారందరి చూపు ఆమె మీదే ఇదంతా గమనిస్తున్న కమల ఆనందానికి హద్దు లేకుండా పోయింది పెళ్లైన మర్నాడే భార్యాభర్తలు పట్నం తిరిగి వచ్చారు కాంతం నగను తిరిగి ఇద్దామని పెట్టెతిరిచి కమల కెవ్వూ మంది చంద్రహారం అందులో లేదు పెళ్లి సమయంలో పెట్టుకున్న నగ రోజంతా అలాగే ఉంచి సాయంత్రం స్నానం అయ్యాక పెట్టెలో పెట్టినట్టు కమలకు జ్ఞాపకం పెట్టెకు తాళం వేసింది వేసినట్లే ఉంది సంగతి తెలుసుకున్న శివస్వామి కమలను ఓదారుస్తూ పెళ్లికి వచ్చిన వారిలో ఎవరు దొంగిలించారో కనుక్కోలేము ఇప్పుడు కాంతం గారితే ఏమని చెప్పడము పెళ్లిలో నగపోయిందంటే ఆమె నమ్ముతుందా మనం మోసకారులమనుకుంటుంది అందుకని అచ్చంగా అలాంటి చంద్రహారం ఒకటి మనం కొని గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు ఇవ్వటం ఒక్కటే మార్గం అన్నాడు తరువాత శివస్వామి బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఇంటికి తిరిగి వచ్చాడు యజమాని మరికొంత అప్పు ఇచ్చాడని ఇంటిని తాకట్టు పెట్టి మిగిలిన డబ్బు తెచ్చానని అతడు కమలకు చెప్పాడు భార్యాభర్తలిద్దరూ చాలా దుకాణాలు తిరగ్గా ఒక దుకాణంలో వాళ్లకు కావలసిన చంద్రహారం దొరికింది ఆ సాయంత్రమే కమల కొన్న చంద్రహారాన్ని పక్కింటావిడ కాంతానికి ఇచ్చింది రెండు రోజుల తరువాత కమల పని మనిషిని మాన్పించి తన ఇంటి పని తనే చేసుకోవటం మొదలుపెట్టింది ఖాళీగా ఉన్న పెరట్లో కూరల పెంపకం ప్రారంభించింది కొబ్బరి ఈనెలు తెప్పించి చీపుళ్ళు చేసి దుకాణాల్లో అమ్మించసాగింది శివస్వామి ఈ పనుల్లో భార్యకు చేదోడు వాదోడుగా ఉండేవాడు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి తీరని పనుల ఒత్తిడితో కమల నాజుకు తనం చాలా వరకు హరించుకుపోయింది ఒకప్పుడు అద్దంలో గంటలకు తరబడి కూర్చుని చూసుకుండే కమల ఇప్పుడు తన అందం గురించి ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు ఇప్పుడు ఆమెకు తన జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు ఒకనాడు కమల తామింతవరకు కూడ పెట్టిన డబ్బును పెట్టిలో నుంచి తీసి లెక్క పెట్టాక పట్టరాని ఆనందంతో కేక పెట్టింది ఆ డబ్బుతో పోయిన చంద్రహారం కోసం చేసిన అప్పు తీరిపోయింది ఇంటిని తాకట్టు నుంచి విడిపించవచ్చు పని నుంచి ఇంటికి వస్తూనే కమల నుంచి ఈ సంతోష వార్త విన్న శివస్వామి కమల అరువు సొమ్ము బరువు చేటన్నారు పెద్దలు అప్పటి పరిస్థితులలో ఈ వాస్తవం చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు క్షమించగలవన్న ధీమాతో ఈ సంతోష సమయంలో ఒక నిజం చెప్పదలిచాను అన్నాడు ఏమిటా నిజం అంటూ ఆతృతగా ప్రశ్నించింది కమల చంద్రహారాన్ని ఎవ్వరూ దొంగిలించలేదు స్నానానికి వెళ్లి బావిగట్టు మీద నువ్వు దాన్ని మరిచిపోయావు నేను చూసి దాచాను పట్నం వచ్చాక దాన్ని నగల దుకాణంలో ఇచ్చాను ఆ దుకాణదారుడు నా మిత్రుడే వాడమ్మినట్లు నేను కొన్నట్లు నటించాము అంతే మన ఇల్లు తాకట్టు పెట్టలేదు నేను అప్పు చేయను లేదు కనుక ఈ డబ్బుతో ఆనందంగా నీకు కావలసిన నకలు చేయించుకో అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వుతూ కమల ఒకటి రెండు క్షణాల పాటు ఆనందంతో పరవశించిపోయింది తర్వాత భర్త రెండు చేతులు పట్టుకొని కళ్ళకద్దుకొని ఒకప్పుడు నేనెంత అమాయకురాలిని అహంకారినండి పోనిద్దరూ ఆ దేవుడిచ్చిన అందం ఇంకా ఈ వయసుకు తగినట్టుగా ఉంది తడతళలాడే నగలు చీరలు నాకెందుకు ఈ డబ్బుతో ఒక చిన్న కొబ్బరి తోట కొనుక్కుందాం షావుకారు దగ్గర ఉద్యోగం మానేసి తోట పనో వ్యాపారమో చూసుకోండి ముందు ముందు డబ్బు అవసరం మనకెంతైనా ఉంటుంది తెలిసింది కదా ఇద్దరం ముగ్గురం కాబోతున్నాము అని ముసిముసి నవ్వులు నవ్వింది ఈ కొత్త కమలకు నగ పోక ముందున్న కమలకు ఎక్కడా పోలిక లేదనుకుంటూ శివస్వామి తృప్తిగా తడాడించాడు మనకున్న దాంట్లో మనం తృప్తిగా జీవిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది పక్క వాళ్ళని చూసి మనకు అది లేదు అని బాధపడితే మన జీవితం అంతా కష్టాలమయం అవుతుంది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను